తాడంతే. ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్. 2.5 ఏళ్లు పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో భారీ మార్పులుంటాయని జగన్ బాహాటంగానే ప్రకటించారు. అంటే మరో 4-5 నెలల్లో ఈ మార్పులు తప్పేటట్టు లేవు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి దాదాపుగా అలాగే కనిపిస్తుంది. తాజా పోలవరం పర్యటనలో కూడా ఆసక్తికరమైన సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం దగ్గర పడే కొద్దీ సీఎం జగన్ తన టీంకు కొన్ని ఇండికేషన్లు ఇచ్చేస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరంలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఆ పర్యటనలో సీఎం జగన్తో పాటుగా సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ కూడా వెంటే ఉన్నారు. మంత్రిగారైతే పక్కనే ఉన్నా ఆయన కొంత ప్రాధాన్యత ఉన్నట్లు ఎక్కడా కనిపించలేదు. సీఎం ప్రాజెక్టు సందర్శన సమయంలో జలవనరుల శాఖ మాత్రలో జాడలేదు. జిల్లాకు చెందిన మంత్రులు ఆళ్ల నాని, తానేటి వనితతో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి పేర్ని నాని, ఇతర నాయకులు కనిపించారు. మరోవైపు చూస్తే ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు ముఖ్యమంత్రికి మ్యాప్ ద్వారా వివరించే పనిని ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శామ్యూల్ భుజాన వేసుకున్నారు. అప్పుడు కూడా అనిల్ కుమార్ ఎక్కడా కనిపించలేదు. ఏరియల్ వ్యూ విషయంలో కూడా మంత్రి అనిల్ బెర్త్ మిస్ అయ్యారు. సీఎం జగన్తో పాటుగా ఇతర అధికారులు, మరో మంత్రి హెలికాప్టర్ ఎక్కారు. కానీ ఎక్కాల్సిన ఇరిగేషన్ మంత్రి అనిల్ మిస్ కావడం భవిష్యత్తులో కేబినెట్లో కూడా బెర్త్ మిస్ అయినట్లే అన్న ప్రచారం సాగుతోంది. సీఎం జగన్ ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. మొదటి కేబినెట్లో అనుభవం, యువత సమపాళ్లలో ఉండే విధంగా జగన్ జాగ్రత్త పడ్డాడు. యువత విషయానికి వచ్చే సమయానికి పార్టీ కోసం గట్టిగా వాయిస్ వినిపించిన నేతలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలోనే జగన్పై ఎవరు ఎక్కడా ఏ విమర్శ చేసినా తక్షణమే ధీటైన ఘాటైన సమాధానం అనిలిచ్చేవాడు. అలా జగన్పై మాట పడకుండా కాచుకునే కోటరీలో అనిల్ కూడా ఒకరు. కానీ మంత్రిగా అనిల్ ఆ స్థాయిలో పట్టుబిగించలేదన్న విమర్శలున్నాయి. 2 రాష్ట్రాల జలవివాదం విషయంలో కూడా తెలంగాణ మంత్రులు రెచ్చిపోయారే కానీ ఏపీలో సదరు శాఖ సరిగా స్పందించలేదని అపవాదులు కూడా ఉన్నాయి. అనిల్ విషయంలో మాటలకు చేతలకు చాలా తేడా ఉందన్న వాదన బలపడడం అతని కేబినెట్ కెరియర్కు మైనస్ మార్కుగా చెప్పుకోవచ్చు. జగన్ మనసులో ఏముందో చెప్పలేం. అలాగని ఇలాంటి ఇండికేషన్లను కొట్టిపారేయలేం. జగన్ అతని వాడనుకుంటే వెనకున్న వ్యక్తిని కూడా పిలిచి పక్కన నిలబెట్టుకోవడం చాలా సమావేశాల్లో చూశాం. పోలవరం పర్యటనలో భక్తుడు అనిల్ కానరాకపోవడం విశేషం.